हाय फ्रेंड्स बागुन्नारंडी अंदरूनी ई रोज क्लास लोनी मन की कुट्टिन तर्वात ब्लौज वेसुकुनेटप्पुडु मन की शोल्डर एमैना जारिनट्टयिते गनुक कुट्टेसिन ब्लौज की एक्कडेक्कड मनं सेट चेसुकोवच्चु एन्नि रकालुगा मनं ट्रै चेयोच्चु చక్కగా మనకి షోల్డర్ జారకుండా ఎలా ఈ బ్లౌజ్ని మనం ఫిట్టింగ్గా చేసుకోవచ్చు అన్న విషయాల గురించి చూద్దామండి. చాలామందికి ఏంటంటే బిగినర్స్కి మన ఫిట్టింగ్ అంతా చేసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత షోల్డర్ జారితే కటింగ్లో తేడా అనుకుని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. కటింగ్లోనే కదండి, బ్లౌజ్ ఒక్క విషయంలో మాత్రం కటింగ్ 50% అయితే స్టిచ్చింగ్ కూడా 50% అనేది ఉంటుందన్నమాట. మన సైడ్ జాయింట్లు వేయడంలో కానీ లూజ్ కానీ మన బాడీ ఫిట్టింగ్లో కానీ ఏం తేడా వచ్చినా సరే మనకి షోల్డర్స్ అనేవి జారుతాయి. ఎందుకంటే మనం నెక్ డీప్ వాడతాము, అదే రకంగా మనకి టైట్ ఫిట్ బ్లౌజ్ మనం వేసుకుంటాం కాబట్టి ఎక్కడ లూజ్ ఉన్నా సరే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ని ఉంది కదా, ఈ బ్లౌజ్లోని ఎన్ని రకాలుగా మనం ఇది సెట్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. సరేనండి, ఇందులోని ఏదో ఒక ప్రాబ్లం మీకు ఉండి ఉంటుంది, సరేనా? అది ఏంటనేది మీరు కనుక్కోండి. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నేను చూపించిన విధంగా మీరు సెట్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇక్కడ షోల్డర్ ఏమైనా ఇక్కడ జారింది అంటే కనుక కటింగ్లోనే ప్రాబ్లం ఉండదండి, స్టిచ్చింగ్లో కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ షోల్డర్ ఇవన్నీ కూడా, షోల్డర్ జారింది అంటే షోల్డర్ దగ్గర కుట్లు వేసేయడాలు అవి చేయొద్దు. మనకి బ్లౌజ్ ఎప్పుడైనా లూజ్గా ఉంటే కనుక, మన సైజ్ కాకుండా మనకన్నా పెద్ద సైజ్ ఏదన్నా ఒక కొద్దిగా లూజ్ ఉన్నా సరే షోల్డర్ ఆటోమేటిక్గా జారుతాయి. ఇప్పుడు ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఇలా తిప్పుకుని లైనింగ్ బ్లౌజ్ కదా ఇది, ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా సరే మనకి ఫిట్టింగ్లోనే ఒకటే పద్ధతి. ఇది చూడండి, ఇక్కడ ఈ బ్లౌజ్ న్యూ బ్లౌజే మీకు నేను ఇందులో చూపిస్తున్నాను. ఇది లైన్ ఇలాగా మనకి డ్రా చేస్తుంది కదా, దాని మీద స్టిచ్ చేసాము. ఇది ఫైనల్గా మనకి ఫిట్టింగ్ చేసిన లైన్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇలా రివర్స్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పైనుంచి కింద వరకు మీరు బ్లౌజ్ వేసేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేసిన ఏంటంటే హ్యాండ్ దగ్గర నుంచి చంక భాగం నడుం భాగం మొత్తం ఓవరాల్గా బ్లౌజ్ లూజ్ ఉంటుంది. అంటే మీరు సైజు కొద్దిగా ఏ పెద్దది తీసుకున్నారు అని అర్థం అనమాట. మరి అలాంటప్పుడు పెద్ద సైజ్ తీసుకున్న నష్టం ఏమీ లేదండి, మనకి టైట్ అన్నది ఈజీగా చేసుకోవచ్చు. టైట్ అయిపోతేనే లూజ్ చేసుకున్నప్పుడు ఖర్చు లేకపోతే ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ చూసారు ఈ లైన్ నేను డ్రా చేస్తున్నాను, చూసారా? ఇది కుట్టు అనమాట, ఆల్రెడీ కుట్టు వేసిన లైను, ఆల్రెడీ కుట్టేసిన లైన్ అనమాట. ఇలా నేను ఫిట్టింగ్ చేశాను. ఒకవేళ ఇది కాకుండా మొత్తం ఓవరాల్గా లూజ్ ఉంది, అంటే హ్యాండ్ దగ్గర లూజ్ ఉంది, చంక దగ్గర లూజ్ ఉంది, నడుం దగ్గర లూజ్ ఉంది, అప్పుడు ఖచ్చితంగా మీకు షోల్డర్ అనేవి జారుతాయి. అప్పుడు ఏం చేయాలంటే ఎంత లూజ్ ఉంది, ఎంత ఎక్కువ లూజ్ ఉంది అంటే కొద్దిగా ఒక ఇంచు లూజ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ చంక దగ్గర నుంచి నడుం వరకు కూడా తీసేసుకోవచ్చు. ఇది లూజ్ను బట్టి మీరు ఎంత టైట్ చేసుకుంటే సరిపోద్ది అన్నది చూసుకోండి. అంటే మనకి ఎంత ఇటువైపు ఎంత లూజ్ ఉంది అనేది మొత్తం ఓవరాల్గా ఎంత లూజ్ ఉందో చూసుకుని దానికి ఒక ఇంచు లూజ్ ఉందనుకోండి, ఒక పావు ఇంచు గ్యాప్ మనకి ఈ లైన్ ఇలా గీసుకుంటే ఒక ఇంచు అటు ఇటు గీసుకోవడం వల్ల అటు పెట్టుకోవాలి ఇటు పెట్టుకోవాలి మార్కింగ్ పైనుంచి కింద వరకు ఇటు లోపల వైపుకి ఒక పావు ఇంచు అనేది పెట్టుకుంటే ఒక ఇంచు టైట్ అయిపోద్ది అనమాట. అలా మనకి ఇది ఫస్ట్ అనమాట. సరేండి, ఇది ఫస్ట్ పాయింట్. ఇలా బ్లౌజ్ టైట్ చేసేస్తే ఆటోమేటిక్గా షోల్డర్ జారడం అన్నది మనకి తగ్గుతుంది. అంటే బ్లౌజ్ లూజ్ అయిపోవడం వల్ల మనకి షోల్డర్ జారుతున్నాయని అర్థం అనమాట. ఇప్పుడు రెండవది, మొత్తం లూజ్గా ఉంటే ఈ టిప్ అనేది యూజ్ చేయండి, లేదు అంటే కనుక ఇది రెండవ టిప్. ఇదేంటంటే హ్యాండ్ దగ్గర మనకి బాగానే ఉంది, నడుం దగ్గర బాగానే ఉంది, చంక భాగం దగ్గర మీకు ఇలా చూసారు ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ ఈ చంక భాగం దగ్గర బుడగ వచ్చినట్టుగా ఇలా కొద్దిగా లూజ్గా ఉంటుంది. మీరు బ్లౌజ్ వేసుకుని చూస్తే చంక దగ్గర నుంచి కొద్దిగా చెస్ట్ వరకు కూడా ఇక్కడ లూజ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది నేను డ్రా చేసిన లైను, మీకు కుట్టు కనిపించదు కాబట్టి క్లియర్గా నేను లైన్ డ్రా చేశాను. ఇది కుట్టు అనమాట, ఇప్పుడు వేసిన కుట్టు. ఇప్పుడు అలా మనకి చంక భాగం దగ్గర లూజ్ ఉంది అంటే కనుక బాడీ దగ్గర, అప్పుడు ఎలా చేయాలి? హ్యాండ్ టైట్గానే ఉంది, నడుము టైట్గానే ఉంది, చెస్ట్ భాగం దగ్గర చంక దగ్గర నుంచి చెస్ట్ భాగం వరకు లూజ్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలంటే ఈ కుట్టు ఉంది చూసారు ఇక్కడ సేమ్ మళ్ళీ పాత కుట్టు మీదే మనం స్టార్ట్ చేస్తాం. పాత కుట్టు మీదే మళ్ళీ లాక్ వేసి జస్ట్ ఇలా తీసుకొచ్చి వెంటనే కాకుండా నెమ్మది నెమ్మదిగా కొద్దిగా చంక భాగం దగ్గర ఇక్కడ ఈ మాత్రం టైట్ చేస్తాం. ఇక్కడ ఎక్కువ లూజ్ ఉందా తక్కువ లూజ్ ఉందా దాన్ని బట్టి అంచనాగా ఇక్కడ కొద్దిగా లోపల వైపుకి ఇలా పెంచుకుంటూ ఈ మాత్రం వస్తాం. కొద్దిగా పెంచితే సరి, అలాగని మరీ నలకంత పెంచితే మీకు ఏమి తేడా ఏం కనిపించదు. ఈ మాత్రం అన్నా పెంచి ఇలా మళ్ళీ నడుము దగ్గరికి ఇలాగా తీసుకొచ్చేయాలి. అలాగని వంకరగా రాకూడదు, క్రాస్గా అందంగా స్ట్రైట్గా ఉండేటట్టు లైన్ అన్నది చూసుకోవాలి. దానివల్ల అక్కడ ఈ రెండో పాయింటర్ ఇక్కడ కూడా షోల్డర్ జాడడం అనేది తగ్గుతుంది. రెండు వైపులా సేమ్ మెథడ్ యూజ్ చేయాలి, ఇటు కుట్టాము అటు కూడా సేమ్ కుట్టు వేసేసుకోవాలి, సరేనా? ఇప్పుడు మూడవ టిప్, అంటే రెండు టిప్లు అయినాయి కదా, వేసుకుంటేనే మీకు ఎక్కడ ప్రాబ్లం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మూడో టిప్ ఏంటంటే కనుక మీరు వేసుకున్న తర్వాత
మీరు కొంతమంది ఒకరు నాకు కామెంట్లో పెట్టారండి, నా పాత బ్లౌజులన్నీ కూడా నాకు నడుం దగ్గర లూజ్ అయిపోతున్నాయి, షోల్డర్ జారిపోతుంది. మీకు మీరు నడుం దగ్గర లూజ్ అవుతుంది అని అన్నప్పుడు వెంటనే నడుం టైట్ చేసుకోవాలన్న ఐడియా మీకు వచ్చేయాలి, సరేనా? అలాంటి వాళ్ళ కోసం అంటే షోల్డర్ జారుతున్నాయి, నడుం లూజ్ ఉంది. ఈ నడుం లూజ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే నడుం దగ్గర కుట్టు వేస్తే షోల్డర్ ఫాలింగ్ అన్నది తగ్గదు. ఈ ఈ వెనకాల ఉన్న డాట్ అని చూసారా, ఇది ఈ గ్రిప్పు షోల్డర్ని పట్టుకొని ఉండడం కోసమే ఈ డాట్ అనేది వేస్తాం. ఇప్పుడు మీ బ్లౌజులకి ఇలా చూసి ఈ డాట్ ఇలా చూసారు, కుట్టు ఉంది చూసారా, కుట్టు ఎలా వేసాను అన్నది నేను ఇలా చాక్తోని ఈ కుట్టు ఉన్నది ఇలాగ నేను లైన్ డ్రా చేశాను. ఇంతవరకు నేను కుట్టు వేశాను, సరేనా? మీకు కుట్టు కనిపించదని నేను చాక్తోని మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డాట్ పొడవు అన్నది ఎంత ఉందన్నది చూసుకోండి. నేనైతే కరెక్ట్గానే వేశాను, మీకు ఎంత ఎంత వేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది నేను ఇంచి టేప్తో మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి డాట్ పొడవు అనేది నాకు చూసారు 4.5 ఇంచులకి నేను డాట్ పొడవు వేశాను. ఒకవేళ మీ బ్లౌజ్కి 4.5 కన్నా 3.5 ఇలా ఏమైనా 3, 3.5 ఇలా ఏమైనా ఉంటే కనుక కనీసం 4.5 ఉండేటట్టు వరకు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3.5 మీకు ఉందనుకోండి, ఈ 4.5 ఉండేటి వరకు ఇక్కడికి మార్కింగ్ చేయండి. అంటే పొడవు పెంచాం, తర్వాత ఇక్కడ లూజు మనకి మీరు ఎంత అంటే పెట్టండి, నడుం లూజ్గా ఉంది కదా, ఎంత అంటే పెట్టుండొచ్చు. దానికి కొద్దిగా ఒక పావించి, ఒక జస్ట్ కొద్దిగా పావించి మనకి లోపల వైపు పెంచి అక్కడి నుంచి ఈ 4.5 ఇంచులకి ఇలా స్కేల్ కానీ ఇంచి టేప్ కానీ పెట్టి ఇలా తీసుకురావాలి. చూసారా పాత కుట్టుకి ఈ కుట్టుకి ఈ తేడా. ఇప్పుడు నడుముకి ఆటోమేటిక్గా మీకు నడుము టైట్ అవుతుంది, అండ్ ఇంకా షోల్డర్ జారేటప్పటికి ఆ షోల్డర్ సెంటర్లో ఈ డాట్ ఉంటుంది కాబట్టి షోల్డర్ జారడం అన్నది మీకు బాగా కవర్ అయిపోద్ది. 80% అన్నది మీకు ఇక్కడ కవర్ అయిపోద్ది, ఎప్పుడు నడుం లూజు ఉన్నప్పుడు, సరేనండి? అదే సేమ్ ఈ డాట్ కూడా ఒకవైపు ప్రాసెస్ మీకు చెప్తున్నాను నేను, ఒకవైపు ఎలా అయితే చేసామో సేమ్ రెండో వైపు కూడా అలాగే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా సేమ్ కుట్టి ఇలా ఉంది, ఇక్కడ మనం ఏంటి ఇలా కొద్ది పెంచుకుంటాము, పెంచుకుని ఇక్కడ ఆల్రెడీ 4.5 ఇంచులు డాట్ పొడవు ఉంది కాబట్టి డాట్ పొడవు ఏమీ పెంచట్లేదు. ఒకవేళ మీకు 4.5 కన్నా తక్కువ ఉంటే డాట్ పొడవు పెంచుకుంటారు, 4.5 కన్నా పెడతారు, 3.5 ఉంటే కనుక 3, 3.5, 4 ఇలా ఉండుంటే 4.5కి పెడతారు. పెట్టి ఇక్కడ లూజ్ కూడా మనం టైట్ చేస్తాం, సరేనా? ఇలా ఈ డాట్స్ వేసుకోవడం వల్ల మీకు ఇది ఇది అన్నది ఈ షోల్డర్ ఫాలింగ్ అనేది పోద్ది. 3 టిప్స్ అయినాయి కదా, ఇంకా 4వ టిప్. ఇవన్నీ చేశారు, ఇవన్నీ చేసినా సరే మీకు సొల్యూషన్ దొరకలేదు, అయినా సరే మీకు ఇది ప్రాబ్లం అన్నది ఇంకా వచ్చేసింది, ఇంకొన్ని కొన్ని కటింగ్లో తేడా వచ్చేసినా సరే ఇంకేం తప్పదు, ఇవన్నీ స్టిచ్చింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు ఈ ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్మ్ రౌండ్ ఉందో చూసారా, ఇది టైట్ అయిపోయి అంటే ఈ ఆర్మ్ రౌండ్ ఈ డౌన్ అన్నది మీకు తగ్గిపోవడం వల్ల కటింగ్లోని ఇక్కడ ఇలా టైట్గా పట్టేయడం వల్ల మనం వేసుకునేటప్పుడు ఇలాగ చేతికి కింద దించినప్పుడు టైట్గా షోల్డర్ ఫాలింగ్ అన్నది అయిపోద్ది. లూజ్గా షోల్డర్ ఫాలింగ్ అయితే ఇలాంటి కుట్లు ఇందాక చెప్పిన 3 టిప్స్ మీకు చక్కగా యూజ్ అవుతాయి. లేదు టైట్గా ఉండి జారిపోతుంది, పైకి అక్సలు ఎక్కకుండా మనకి షోల్డర్ చివరికి వచ్చేస్తుంది అని అన్నప్పుడు కటింగ్లోని కంపల్సరిగా నెక్స్ట్ బ్లౌజ్లో, లేదంటే ఈ బ్లౌజ్లో చేయాలనుకుంటే ఈ మొత్తం చేతులు అవన్నీ ఇప్పి చంక దగ్గర 1 ఇంచ్ అన్నది డౌన్ చేసి కట్ చేసి తర్వాత హ్యాండ్స్ని జాయింట్ అన్నది చేసేసుకోవాలి. లేదు ఇన్ని బాధలు నేను పడను, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇలా అయిపోయింది, నెక్స్ట్ బ్లౌజ్లో నేను చూసుకుంటాను అంటే కనుక చంక దింపుని పెంచుకోవాలి, కిందకి ఇంకా రావాలి. సపోజ్ మీరు 6 పెడితే 6.5కి రావాలి, 5.5 పెట్టుంటే 6కి రావాలి. కానీ ఈ బ్లౌజ్ మనం ఇప్పుడు సరి చేసుకోవాలి కదా, ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఈ డోరీని పెట్టుకోవాలి. ఒకవేళ ఈ బ్లౌజ్కి ఈ డోరీ లేకపోతే కనుక ఈ బ్లౌజ్ ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్ డోరీని ఇలా తీసుకోండి, మీకు ఆపోజిట్ కలర్ అయితే కనిపిస్తుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఈ డోరీని 1 మీటర్ తీసుకుని దాన్ని సగానికి కట్ చేస్తే 2 ముక్కలు వస్తాయి కదా, దాన్ని 1 ముక్కని ఇటువైపు 1 ముక్కని అటువైపు మనం స్టిచ్ చేసేసి కింద రెడీమేడ్ హ్యాంగర్స్ కానీ క్లాత్ హ్యాంగర్స్ కానీ మనం రెడీ చేసుకుని డోరీని పెట్టుకోవడం అన్నది ఇంకా లాస్ట్ ఆప్షన్ అనమాట. అది మోడల్కి మోడలు ఫ్యాషన్కి ఫ్యాషన్గాను ఉంటుంది. మీకు ఈ షోల్డర్ టైట్గా మనకి అంటే టైట్గా సరిపోక షోల్డర్ లూజ్ సరిపోక టైట్గా జారిపోతున్నప్పుడు ఈ డోరీని టప్పని లాగి మనం ఎప్పుడైతే నాట్ వేస్తామో అది సపోర్ట్ ఇచ్చి ఈ షోల్డర్ జారకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ షోల్డర్ ఇది ఎలా వేయాలంటే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మీ అరిచే ఇలా పెట్టి 4 వేళ్ల దూరం వదిలేసి ఇక్కడ మార్కింగ్ పెట్టి ఇక్కడ డోరీని కింద వైపు భాగం వైపు ఇలా పెట్టి ఇటువైపు రఫ్ చేయాలన్నమాట. కనీసం ఒక 5-6 సార్లు అయినా సరే మనం ఈ అంచుని ఇలాగ రఫ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి, సరేనా? ఇది ఇంకా లాస్ట్ ఆప్షన్ అనమాట, ఇది 4వ టిప్ అనమాట, సరేనండి? ఇప్పుడు మీకు డీప్ నెక్ ఈ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మీకు ఎక్కువగా షోల్డర్ ఫాలింగ్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే బ్లౌజ్ డీప్ నెక్ ఎక్కువైపోయినప్పుడు,
మీకు డీప్ నెక్ పెద్ద డీప్ నెక్ ఉన్నప్పుడు ఉంటదన్నమాట దానికి షోల్డర్ ఎలా తగ్గించుకోవాలి ఆర్మ్ రౌండ్ ని ఎలా మార్కింగ్ చేసుకోవాలన్న టిప్స్ అనేవి ఉంటాయి అవి ఎప్పుడు కట్టింగ్ లో ఉంటాయి నెక్స్ట్ బ్లౌజ్ కి మీరు ఇలా డీప్ నెక్ ఇలా ఈ డీప్ నెక్ మనం యూస్ చేయాలని అనుకున్నప్పుడు ఈ టిప్ ఆ టిప్ ని యూస్ చేయండి మన ఛానల్ లో చాలా సార్లు చేశాను ఒకవేళ అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి డీప్ నెక్ కటింగ్ టిప్స్ చెప్తాను మీకు నేను సరేనండి అప్పుడు కటింగ్ లో చేసుకోవాల్సిన మార్పులు అన్నమాట కానీ ఇప్పుడు ఈ ఇందులో ఏంటంటే ఈ నాలుగు టిప్స్ తోని మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ కి ఈ ప్రాబ్లం అన్నది లేకుండా మనం చాలా వరకు 90% అనేది మనం సెట్ చేసుకోగలం మీకు వెనకల డాట్స్ వేసేటప్పటికే మీ బ్లౌజ్ అనేది సెట్ అయిపోద్ది సరేనండి వీడియో నచ్చినట్లయితే గనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి